ఉడిపి శ్రీ అద్మార్ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఏపీ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణిలో మోడీ బడ్జెట్ మోళీ బడ్జెట్ అయితే చంద్రబాబు బడ్జెట్ సంక్షేమ బడ్జెట్. అంతేకాకుండా అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తొక్కనని అడ్డదారులు తొక్కుతున్నాడు. బీజేపీతో కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేయవలసిన పనులు ఏమున్నాయి? శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డికి సెలవు ఇచ్చే రోజులు దగ్గరలో పడ్డాయి. ఇప్పటికే ప్రజలు నెగ్గిచ్చి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రస్తావించవలసిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సెలవు పెట్టారు. ఆ సెలవును పూర్తిగా కొనసాగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే నేను పలానా చేస్తానని చెప్తున్నాడు. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓట్లు వేయకుండా అందరికీ కావాల్సింది చేస్తున్నారు. అంచేత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యావత్ ప్రపంచాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈరోజు రైతుల కోసం కూడా మంచి బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేక బడ్జెట్గా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని నియంతృత్వ పాలనతో తొక్కేస్తున్నారు. తెలుగు ప్రజలను అవమానిస్తూ, అడుగుడిని అవమానిస్తూ ఈ రోజున విభజన హామీలు ఇవ్వకోకుండా అనేక విధాలుగా తెలుగు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అందుచేతనే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజలంతా సమాయత్తమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి అలాగే జగన్ మోడీ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయని చెప్పేసి తెలియజేస్తారు.